సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు ట్రాపికల్ ప్యారట్ M1887 స్కిన్ అయితే ఉంది కదా, అయితే మళ్ళీ మనకన్నా రిటర్న్ వస్తుందో అసలు మీకు అయితే ఈరోజు అయితే వీడియోలో అయితే చెప్తాను. అలాగే వచ్చేసి మీకు అన్నది మీకు అప్కమింగ్ ఒక మనకైతే వైట్ ఏంజలిక్ పాయింట్ యుగం వస్తుంది అనమాట. వైట్ ఏంజలిక్ పాయింట్ యుగం మనకైతే వస్తుంది, అది ఎలా ఉంది ఎలా ఉండబోద్ది యుగం మీకు అయితే ఈరోజు వీడియో అయితే చెప్తాను. మీరు ఎవరైతే స్కిప్ అయితే చేయకండి అనమాట. అలాగే వచ్చేసి మనకన్నా అప్కమింగ్లో వచ్చి కొత్త కొత్త గ్లోవల్ స్కిన్ యుగం మనకి వస్తున్నాయి అనమాట. కొత్త కొత్త గ్లోవల్ స్కిన్స్ అయితే అవైతే స్టైల్గా ఒప్పి అయితే ఉన్నాయి. అవి ఎలా ఉంటున్నాయో ఎలా ఉండబోతుంది యుగం మీకు అయితే ఈరోజు వీడియో అయితే చెప్తాను అనమాట. అలాగే వచ్చేసి మీకు అన్నది అప్కమింగ్ డైమండ్ రాయల్ అయితే ఉంది, అప్కమింగ్ డైమండ్ రాయల్ యుగం ఎలా ఉందో, డైమండ్ రాయల్ బండిల్స్ అయితే ఎలా చూపిస్తాను అనమాట, ఎలా ఉన్నాయో, ఫీమేల్ బండిల్ మేల్ బండిల్స్ రెండు అయితే చూపిస్తాను ఎలా ఉంటాయో. మీకు అయితే వీడియో అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయకండి. అలాగే వచ్చేసి మీకు అనేది మనకైతే ఆగస్ట్ మంత్ ఒక ఎలర్ట్ పాస్ అయితే ఉంది కదా, ఎలర్ట్ పాస్ ఒక ప్రీ ఆర్డర్ అయితే ఏంటిదో మీకైతే ఈరోజు వీడియో అయితే చెప్తాను అనమాట. ఆగస్ట్ మంత్ ప్రీ ఆర్డర్ అయితే ఏమి ఉన్నాయో, ఎలా ఉంటుందో, ఏంటిదో మీకైతే ఈరోజు వీడియో అయితే చెప్తాను. కాబట్టి మీరు ఎవరైతే వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి అనమాట. ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకుండా అనమాట. మళ్ళీ వీడియోకి ఒక లైక్ చేసుకొని మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చాలా మన డైరెక్ట్ వచ్చి వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అయితే చూసేది వచ్చి మీద చూసుకోవచ్చు మాకు అయితే ఆగస్ట్లో వచ్చే లెట్ పాస్ ఒక ప్రీ ఆర్డర్ అనమాట. అతను ప్రీ ఆర్డర్ మీద చూసుకోవచ్చు. ఇది అయితే ఒక గ్రానైట్ స్ట్రీమ్డ్ బన్ గ్రానైట్ అనమాట. దీన్ని ఏమొచ్చేసి మనకైతే ఆగస్ట్లో వచ్చే మన ప్రీ ఆర్డర్కి అయితే ఇదైతే ఆగస్ట్లో వచ్చే లెట్ పాస్ అనమాట. ఇది వచ్చేసి ప్రీ ఆర్డర్ ఇప్పుడైతే July 28th ఇంత స్టార్ట్ అవుతుంది. ప్రీ ఆర్డర్ వేసుకున్న వాళ్ళకైతే గ్రానైట్ అయితే వస్తుంది అనమాట. మాకైతే మీద చూసి ఇంత చూసి మనకైతే గ్రానైట్ అయితే అలా అయితే ఉంది. తర్వాత వచ్చి మీరైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన అప్కమింగ్లో వచ్చే మనకైతే డైమండ్ రాయల్ బండిల్ మేల్ బండిల్ అనమాట. మేల్ బండిల్ అయితే మీద చూసుకో, ఇది వచ్చేసి మన అప్కమింగ్లో వచ్చే మన డైమండ్ రాయల్ బండిల్ అనమాట, మేల్ బండిల్. మీకైతే ఈ ఫీమేల్ బండిల్ అయితే మీరైతే చూడండి, మీ ఫీమేల్ బండిల్ అయితే ఎలా ఉందో మీరైతే చూస్తున్నారు అనుకుంటా. మీకైతే మీరైతే చూడండి అనమాట ఫీమేల్ బండిల్ అయితే, మీరు మేల్ బండిల్ ఫీమేల్ బండిల్ అయితే చూసిరుకోవచ్చు మన అప్కమింగ్లో వచ్చే డైమండ్ రాయల్ బండిల్స్ అనమాట వచ్చేసి. తర్వాత మీరైతే చూసుకోవచ్చు మనకైతే అప్కమింగ్లో ఫ్రీ ఫైర్ వచ్చే కొత్త కొత్త గ్లోవల్ స్కిన్స్ అనమాట. మీరైతే చూడండి స్కిన్స్ అయితే ఎలా ఉందో, కెమెరా లేకపోతే గ్లోవల్ పైన అయితే కెమెరా లాగా ఉంది. తర్వాత నెక్స్ట్ గ్లోవల్ అయితే మీరైతే చూడండి, ఇదైతే నార్మల్ అయితే దానిపైన మీరైతే వచ్చిన బొమ్మ లాగైతే దానికైతే ఉంది. మీకైతే చూసిన తర్వాత దాని పక్కపడి వచ్చేసి ఇంకో గ్లోవల్ కొంచెం ఉందన్నమాట. దానిపైన అయితే ఒక చిన్న వెహికల్ లాగా అయితే గ్లోవల్ పైన అయితే వెహికల్ లాగా అయితే మీరైతే ఉందన్నమాట. ఇది వచ్చే మీరు చూసుకోవచ్చు గ్లోవల్ అయితే ఎలా ఉందో. తర్వాత నెక్స్ట్ అయితే గ్లోవల్ చూస్తే ఇది చూసుకోవచ్చు, ఇది మొత్తం మట్టి లాగా తయారు చేసిన గ్లోవల్ లాగా అయితే ఈ గ్లోవల్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇలా అయితే ఉందన్నమాట గ్లోవల్ అయితే మీకు జూమ్ చేసుకుని చూస్తే కానీ మొత్తం గ్లోవల్స్ అయితే ఇలా అయితే ఉంది. మీరైతే చూడండి గ్లోవల్ ఇలా అవుతుంది. తర్వాత ఈ గ్లోవల్ మీకు ఫస్ట్ చెప్పాను, మీరైతే చూసి కావచ్చు అయితే మన ఫ్రీ ఫైర్ అప్కమింగ్లో వచ్చే గ్లోవల్ స్కిన్స్ అనమాట. గ్లోవల్ స్కిన్స్ ఎలా ఉందో, మీకు ఏ గ్లోవల్ స్కిన్ నచ్చిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే చూస్తే మనకనేది అయితే మన అప్కమింగ్లో వచ్చే మనకైతే ఏంజలిక్ పాయింట్ అనమాట. ఏంజలిక్ పాయింట్ దాని షూస్ అయితే మీరైతే చూడండి ఎలా ఉన్నాయో, షూస్ మన పాయింట్ అనమాట. ఏంజలిక్ పాయింట్ ఉన్న షూస్ ఈ వైట్ కలర్ ఏంజలిక్ పాయింట్ అనమాట. ఇది మనకు అప్కమింగ్లో వచ్చే ఏంజలిక్ వైట్ కలర్ పాయింట్. మీకైతే నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ అయితే మీరైతే చేసేయండి. తర్వాత వచ్చి మీరైతే చూడండి అనమాట, ఇది వచ్చి మన ట్రాపికల్ ప్యారట్ M1887 స్కిన్ అనమాట. ఇదైతే మనకైతే రిటర్న్ అయితే రాబోతుంది ఈవెంట్ అన్న. మాకైతే M1887 ట్రాపికల్ ప్యారట్ ఒక M1887 స్కిన్ అయితే మాకైతే రిటర్న్ అయితే రాబోతుంది అనమాట. ఫ్రీ ఫైర్ అనేది మన 5th అనివర్సరీ ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. మన 5th అనివర్సరీ లేకపోతే మాకైతే ఈ ఆగస్ట్లో అయితే మాకైతే వచ్చేసాం అనమాట. ఆగస్ట్లో ఇది మన సెప్టెంబర్లో అయితే మాకైతే ట్రాపికల్ ప్యారట్ ఒక M1887 స్కిన్ అయితే మాకైతే రిటర్న్ అయితే రాబోతుంది అనమాట. నాకు లీక్స్ ప్రకారంగా అయితే నాకైతే రిటర్న్ అయితే వస్తుంది అయితే నేనైతే నాకు తెలిసింది అనమాట. లీక్స్ పరంగా ఫ్రీ ఫైర్ లీక్స్ పరంగా అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇవ్వనమాట మీకైతే మన ఈవెంట్స్ అయినా ఇవన్నీ మీకు అయితే చెప్పాను కదా, దీంట్లో మీకు ఏవి నచ్చిందో కింద కామెంట్ అయితే చేసాను అనమాట. నాకు లీక్స్ పరంగా అయితే మీకైతే చెప్పేసిన మీకైతే చూసుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పిన కదా, ఇంతకు అప్డేట్స్ అవన్నీ గ్లూవల్స్ అవన్నీ స్కిన్స్ అని అవన్నీ అయితే చెప్పిన కదా, అవన్నీ వచ్చేసి మీకైతే ఇంతకు చెప్పిన అవన్నీ వచ్చేసి మీకైతే ఫ్రీ ఫైర్ అనేది పక్క అంటే పక్క అయితే వస్తాయన్నమాట. కొద్దిగా ముందు వెనుక ఒక మంత్ అటు ఒక మంత్ ఇటు అయితే అయితే కానీ మన ఫ్రీ ఫైర్ అయితే పక్క అయితే వస్తుంది. కొద్దిగా ముందు వెనుక అవుతుంది కానీ కొద్దిగా ఫ్రీ ఫైర్ వచ్చిన మొత్తం పక్క అనమాట. నేను చెప్పేసి వచ్చేసి ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకుండా అనమాట. ఇంకా మళ్ళీ మంచిగా వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్.